శ్రీమన్మహాభారతము 112వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 103వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, సత్యవతి భీష్ముడిని, ఓ భీష్మా, నీ మీద గట్టి నమ్మకముతో నిన్ను ఒక పనికి వినియోగించుకోబోతున్నాను. ఆ పనేమిటో విను, ఆ తర్వాత ఆ పనిని ఆచరించు. ఓ పురుషశ్రేష్ఠ, నీకు తెలుసు నా కొడుకు నీకు తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు, నీకు చాలా ఇష్టమైనటువంటి వాడు. అయితే చిన్నతనంలోనే మరణించాడు, సంతానం లేకుండా మరణించాడు. ఆ విచిత్ర వీర్యుని భార్యలు నీ సోదరుని భార్యలు, అంటే కాశీరాజు కుమార్తెలు, వారు చాలా మంచివారు, రూపము యవ్వనము కలిగినటువంటి వారు, వారు సంతానాన్ని కోరుకుంటున్నటువంటి వారు కూడా. అందుకని ఓ భీష్మ, మన వంశాభివృద్ధి కోసం నా ఆజ్ఞతో మత్ నియోగాత్ మహాబాహో ధర్మం కర్తుమిహార్హసి, నా ఆజ్ఞతో వారి యందు నువ్వు సంతానాన్ని పొందు, ఇది ధర్మబద్ధమైనటువంటి కార్యమే. ఓ భీష్మ, సంతానాన్ని పొంది రాజ్య పట్టాభిషేకం చేసుకో, భారతాన్ అనుసాధిచ, భారత ప్రజలను పరిపాలించు, ధర్మానుసారముగా పెండ్లి చేసుకో, పితృదేవతలు నరకములో పడకుండా చెయ్యి, సంతానాన్ని పొందు అని సత్యవతి భీష్ముడితో అంది. సత్యవతే కాదు, భీష్ముడి మిత్రులు కూడా భీష్ముడితో ఈ మాటే అన్నారు. అప్పుడిక సత్యవతికి తన మిత్రులకు అందరికీ కలిపి భీష్ముడు సమాధానం ఈ రకంగా ఇస్తూ ఉన్నాడు. ధర్మానుకూలమైనటువంటి సమాధానం చెబుతూ ఉన్నాడు. అమ్మా సత్యవతి, నువ్వు చెప్పినది ధర్మబద్ధమే, అందులో సందేహమేమీ లేదు. కానీ నేను పట్టాభిషేకం చేసుకోను, ఎప్పుడు వివాహం చేసుకోను, రాజ్య స్వీకారము సంతాన ఉత్పాదనము ఈ రెండు విషయాలలో నేను చేసినటువంటి తీవ్ర ప్రతిజ్ఞ నీకు తెలుసు. అమ్మా, నిన్ను మా నాన్నగారి కోసమని తీసుకొని వస్తూ నీకు శుల్కంగా ఇవ్వటం కోసమే ఈ రెండు విషయాలలో నేను తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాను, నీకు ఆ విషయం తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకోలేనమ్మా. ఆ ప్రతిజ్ఞను పాటించటం కోసం ఇప్పుడు నీ ముందు మళ్ళీ ఒక నిర్ణయం చెబుతున్నాను, విను. పరిత్యజేయం త్రైలోక్యం రాజ్యం దేవేషు వా పునః యత్ నాపి అధికమేతాభ్యాం నతు సత్యం కథంచన. మూడు లోకాల ఆధిపత్యాన్నైనా సరే వదిలేస్తా, దేవతా సామ్రాజ్యాన్నైనా వదిలేస్తా, కానీ అమ్మా నేను నా సత్య ప్రతిజ్ఞలను మాత్రము వదిలివేయను. భూమి తన గంధాన్ని, అంటే తన వాసనను వదిలిపెడితే వదిలిపెట్టవచ్చు. ఆపశ్చ రసమాత్మనః, నీరు తన రుచిని వదిలిపెడితే వదిలిపెట్టవచ్చు. తేజస్సు రూపాన్ని కోల్పోతే కోల్పోవచ్చు. గాలి స్పర్శను విడిచేస్తే విడిచివేయొచ్చు. సూర్యుడు వెలుగును వదిలేస్తే వదిలేయచ్చు. అగ్ని వేడిని వదిలివేస్తే వదిలివేయచ్చు. ఆకాశము తనకుండేటటువంటి శబ్ద గుణాన్ని వదిలిపెడితే వదిలిపెట్టవచ్చు. చంద్రుడు చల్లదనాన్ని విడిచేస్తే విడిచివేయొచ్చు.
యమధర్మరాజు ధర్మాన్ని వదిలేస్తే వదిలేయొచ్చు, కానీ నత్వహం సత్యం ఉత్సృష్టుం వ్యవసేయం కథంచనా. అమ్మా, నేను మాత్రము ఎటువంటి పరిస్థితిలోనూ ఏ రకంగానూ నేను చేసినటువంటి ప్రతిజ్ఞలను వదలడానికి సిద్ధపడనే సిద్ధపడను. లోక నాశనం ఏర్పడినా సరే, మొత్తం అంతా మూడు లోకాల ఆధిపత్యము నాకు లభించినా సరే, నేను నా ప్రతిజ్ఞను విడిచిపెట్టనమ్మా అని భీష్ముడు ఆ రకంగా చెప్పగానే సత్యవతి మళ్ళీ ఈ రకంగా అంటుంది, ఓ భీష్మా, నీ సత్యనిష్ట ఏమిటో నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే నీ తేజస్సుతో ఇచ్చన్ సృజేధాహ త్రీన్ లోకాన్, మరో మూడు లోకాలను నువ్వు సృష్టించగలవు, నువ్వు అంత గొప్పవాడివి, ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వు నా కోసమనే నన్ను నీ నాన్నగారి కోసము తీసుకురావటం కోసమనే నువ్వు ఆ రకమైనటువంటి ఒక సత్య ప్రతిజ్ఞ చేశావు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆపద్ధర్మము కదా భీష్మ, ఇది ఆపద్ధర్మముగా భావించి ఈ రాజ్య భారాన్ని నువ్వు వహించు. నీ వంశ పరంపర నశించని పద్ధతిలో, ధర్మానికి పరాభవము కలుగని పద్ధతిలో నీ మిత్రులందరూ మెచ్చుకునేటట్టుగా నువ్వు ఆచరించు భీష్మా అని సత్యవతి మళ్ళీ అంటోంది. దానికి భీష్ముడేమంటాడో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మనమంతా ప్రతిరోజు మాట ఇద్దాం. ఓ శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి.
జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.